యోహాను సువార్త 11వ అధ్యాయము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనయులోనున్న లాజరు అను ఒకడు రోగియాయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగియ్యున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదుగాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను. అతడు రోగి అయ్యున్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయననడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు, అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని ఎందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అతని మేలు కొలుప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిరి. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు, లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను. అందుకు దిదుమ అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పెను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమయ్యుండెను. దానికి ఇంచుమించు 1 కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండియుండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమి అడిగినను దేవుడు నీకనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను. గనుక ఇంటిలో మరియుతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు
మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచి తిరని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దానిమీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననెను. ఆయన అలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా, చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురని చెప్పిరి. అయితే వారిలో కయపా అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండి, మీకేమియూ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఏలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండెను గనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమును ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండుగ సమీపమయ్యుండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకునుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న ఎడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలనని ఆజ్ఞాపించియుండిరి.